गोविंदाय नमः, श्रेय नमः, श्रीधराय नमः, श्रीमते रामानुजाय नमः, अस्मद्गुरुभ्यो नमः। प्रिय भगवद्भक्तुलंदरिकी दासुरालु सत्यभामादेवी रामानुज दासी अनेक दासोहमुलु तेलियजेसुकुंटू धनुर्मासमुलो 17వ రోజు ఎల్లే ఎలంగిలే అనే తిరుపాయ పాశురానికి తేట తెలుగులో తేలికగా అర్థమనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం। అలాగే గోదాదేవి గోపికల నెపంతోటి బద్ధజీవులను నిద్రలేపే పాశురాలలో ఇది చివర పాశురం అండి। విహారేపట్ నుంచి పరమాత్మని కీర్తించడము అనే పాశురాలు వస్తాయి, చాలా అందంగా ఉంటాయి, మనందరం కూడా తరించే పాశురాలు అవి। సరే ఈ చిట్టచివరి పాశురం ఏంటో చూద్దాం। లేచులుక పలుకులు కదానా, మేము వచ్చిన తరువాత కూడా నిద్రించుచూ ఉంటివా, గుణాలంకృతురాలా, కొసరి కొసరి పిలవకండి, నేనే వచ్చేదను, మాట నేర్పు కలదానా, నిద్రలే ప్రతినలు సామర్థ్యము కలవారు లేవండి। ఆ గోపిక అంటుంది, సరేలే చెరులందరూ వచ్చితిరా। గోదాదేవి చెప్తుంది, అందరూ వచ్చితిరి, నీవే వచ్చి లెక్కించుకొనుము, ఎంతో బలమైన కువలయా పీడము అను ఏనుగును కూల్చినవాడు, శత్రువుల మదము అణచినవాడు అగు శ్రీకృష్ణుని, మాయలలో ఆరితేరిన వాడిని కీర్తించుటకు నీవు కూడా రమ్ము। లేచులుక పలుకులు కలదానా అంటే తీయగా మాట్లాడటం తెలుసునదానా, మనమందరము మాటల రాయడం అండి, కోతల చేతల రాయడం కాదు। అంటే గొప్పగా చెప్తాము, నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను, నేను ఎంతో సదాచారంతో ఉంటాను, ఎన్నో నియమాలు పాటిస్తాను, నాకు శుద్ధి సహజం భగవద్భక్తి అన్నీ ఉన్నాయి, తెగ చెప్పుకుంటాం కబుర్లు, చేసేది మాత్రం ఏమీ లేదు। మేము వచ్చిన తర్వాత కూడా నిద్రించుచూ ఉన్నావా, పరమభాగవతోత్తములు మనకి పరిచయం అయిన తర్వాత కూడా చక్కగా వాళ్ళతో సత్సాంగత్యము చేసి తెలియని ఎన్నో విషయాలు తెలుసుకొని పరమాత్మను పొందాలి అనే ఒక బాట పట్టుకోవడం మానేసి నిర్లక్ష్యం వహించి ఉంటే ఎవరికి నష్టము, రామభక్తులు కృష్ణ భక్తులు మన పక్కనే ఉంటారు చుట్టుపక్కల, మనకి మాత్రము వాళ్లతోటి సాంగత్యం చేయాలి అనిపించదు, వాళ్ళతో చేరాలి, కాసేపు సత్కాలక్షేపం చేయాలి అనిపించదు, వాళ్ళు భగవత్ కథలు చెప్తుంటే కాసేపు కూర్చొని వినాలి అనిపించదు। అనిపించకపోగా ఇంకేమనుకుంటామంటే వీళ్ళు ఒక పిచ్చోళ్ళు, వీళ్ళు వెర్రవాళ్ళు, వీళ్ళకి జీవితంలో హాయిగా బతకడం చేత కాదు, గొప్పగా సంపాదించి దర్జాగా బతకడం వీళ్ళకి చేత కాదు అని నిర్లక్ష్యంగా ఉంటాము। గుణాలంకృతురాలా అంటే ఇక్కడ గోదాదేవి కాస్త తన స్నేహితురాలు వెటకారం చేస్తుంది, గొప్ప గొప్ప గుణములు ఉన్నాయంటావు కదా నువ్వు, నేను చాలా గొప్పదాన్ని, గొప్ప సుగుణాలు ఉన్నదాన్ని, జీవితంలో గొప్ప క్రమశిక్షణ పాటించేదాన్ని, మంచి సత్కల్పములు కలిగిన దాన్ని అని చెప్పుకుంటావు కదా నువ్వు, ఏమని చెప్పుకుంటావు, కొసరి కొసరి పిలవకండి, నేనే వచ్చేదను అని పలికి మాట నేర్పుగలదానా అంటే కబుర్లు చెప్పే టాలెంట్ మాత్రం బాగా ఉంది, మరణం కూడా చూస్తూ ఉంటాంగా, రేపు 5 గంటలకు లేవాలండి, కార్తీక సోమవారం పూజ చేయాలి, లేదా ఏకాదశి కాస్త ఉపవాసం ఉండి పూజ చేసుకోవాలి, ఉదయమే లేవాలి అనుకుంటాం, ఉదయమే లేవాలి అనే టైంకి మాత్రము లేవాలనిపించదు, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, నడుము నొప్పిగా ఉంది, ఏం లేస్తావులే, ఆ భగవంతుడు ఎక్కడ లేడు, ఏదో సాయంత్రం స్నానం చేసి దీపారాధన చేసుకుని నామస్మరణ చేసుకుంటానులే, కుదిరితే సాయంత్రం దేవాలయానికి వెళ్దాంలే, ఇలాగా తప్పించుకునే మాటలు అనమాట। ఇక కొందరు మాటలు ఎలా ఉంటాయంటేనండి, చేసే పూజ లేదా దేవాలయ దర్శనము వ్రతం ఇవన్నీ నా కోసం కాదు, ఏదో దేవుడి కోసం, చేయకపోతే ఏం బాగుంటుంది, చేయకపోతే దేవుడు బాధపడతాడేమో కాబట్టి ఏదో చేసేస్తున్నాను అన్నట్లుగా ఉంటాయన్నమాట। అదే గోదాదేవి చమత్కారంగా చెప్తుంది ఇక్కడ, అలాంటి తప్పించుకునే పనులు చేసి మానవ జన్మ పరమార్థం మర్చిపోకండి। సరే కాస్త ఇంత కడువుగా మాట్లాడినప్పుడు అవతల వాళ్ళు కూడా ఏమంటారు, ఆ సరేలైతే వచ్చాను నేను, మీరు అందరు కూడా వచ్చారా అంటే మరలా మనం ఒక్కడమే ఏం చేయమన్నమాట, అవతల వాళ్ళందరూ కూడా వస్తేనే అప్పుడు మనం మొదలు పెట్టేస్తాం। ఇప్పుడు కూడా చూడొచ్చండి మనము, కొందరుంటారండి నలుగురు కలిసి గుడికి వెళ్తే వాళ్ళతో కలిసి వెళ్దాంలే అనుకుంటారు, ఏదైనా తీర్థయాత్ర టూరు ప్రారంభించితే కూడా అంతే, వాళ్ళు వస్తే నేను కూడా వెళ్తా వాళ్ళతోటి, లేదంటే ఎందుకు అనవసరంగా, అంటే వంతులు అనమాట అక్కడ, మనకి శ్రద్ధ లేదు, మనం చెయ్యాలి చూడాలి ధరించాలి ఈ ఆలోచన మనకు ఉండదు, పక్కన వాళ్ళు చేస్తే మనం కూడా చేద్దాంలే, పక్కన వాళ్ళు వెళుతుంటే వాళ్ళతో కలిసి మనం కూడా వెళ్దాంలే, లేకపోతే మనం మాత్రం దేనికి, ఇంట్లో కూర్చుందాము ఇలా అనమాట। అందరూ వచ్చారు, వచ్చి నీవే లెక్కించుకొనుము, పాపం గోదాదేవి బద్ధజీవుల్ని బతులాడుకుంటుంది, పరమ భాగవతోత్తములు ఎందరో ఉన్నారు, వాళ్ళని ఒక్కసారి చూడు, తెలుసుకో వాళ్ళ జీవితాన్ని, వాళ్ళు చేసిన సాధనని, వాళ్ళు పరమాత్మను పొందిన తీరుని ఒకసారి పరిశీలించు, ఆకలింపు చేసుకో, ఆ బాటను నువ్వు కూడా నడువు, ఎంతో బలమైన ఎంతో బలవంతమైన కువలయాపీడము అనే మదపటేనుగు నీ కూల్చినవాడు, భౌతికంగా స్వామి మధురానగరం వెళ్ళినప్పుడు కంసుడు ఒక ఏనుగును వదిలితే ఆ ఏనుగు చాలా మదమైన ఏనుగు, ఎంతోమంది మల్లులు కూడా ఏనుగును పట్టలేరు, దాని స్వామి అలాగా చిన్న గడ్డి పోచని గిల్లినట్టు గిల్లి పడేశాడు అనమాట। అంటే మనలో అరిషడ్ వర్గాలనే మదము, అహంకారము అనే మదము ఎప్పుడు అనుగుతుంది,
పరమ భాగవతోత్తమతో స్నేహము చేయడం వలన, వాళ్ళతో సత్కాలక్షేపం చేయడం వలన, భగవన్ నామస్మరణ చేయడం వలన, భగవంతుడి గుణగానము చేయడం వలన కృష్ణ అనే నామము మనలో ఉండి మదాన్ని అనగూడుతుంది. మనలో భక్తి జ్ఞాన వైరాగ్యాలను పెంపొందిస్తుంది. శత్రువుల మతము అనిచిన వాడు, అర్షడ్ వర్గాలనే శత్రువులు, ఇంద్రియాలనే శత్రువులు, మనస్సు అనే శత్రువు, వీటి మతము అణిచిన వాడు ఒక శ్రీకృష్ణుడు. ఈ ఇంద్రియాలు చల్లబడాలంటే, శాంతించాలంటే, నిగ్రహంగా ఉండాలంటే, మనస్సు మన మాట వినాలంటే మనం ఏం చేయాలండి? పరమాత్మను మనసులో స్థిరంగా ఉంచుకోవాలి, స్థితప్రజ్ఞమై ఉండాలి. ఎప్పుడు కూడా నిశ్చయాత్మకమైన బుద్ధితోటి పరమాత్మను మనసులో దుంచుకొని పరమాత్మను చేరాలి, పొందాలి అనే సాధన చేయాలి. ఇవన్నీ కూడా భగవద్గీతలో వస్తాయి మనం చెప్పుకుంటున్నాం. మాయలలో వారితేరిన శ్రీకృష్ణుని. మనము మహామాయలో ఉన్నాము. సంసారమే ఒక మాయ. ఈ మాయ తొలగాలంటే మాయాబజార్ సినిమాలో ఒక గీతం ఉంటుంది, పద్యము, చిన్న మాయను పెను మాయ, చిన్న చేపను పెద్ద చేప అని. చిన్న మాయ దాటాలంటే పెద్ద మాయను వాడాలి. మాయావులకే మహామాయావి కృష్ణ పరమాత్మ. ఆయన పాదాలు పట్టుకొని శరణాగతి చేస్తే చిన్న చేపను పెద్ద చేప మింగేసినట్లుగా ఈ మాయను, ఈ సంసారం అనే మాయను, ఈ భావము అనే రోగాన్ని, ఈ భౌతిక జగత్తు మీదకి లేకపోయి ఆకర్షణ అనే మాయను ఆ మాయావి తొలగించేస్తాడు. కాబట్టి ఏం చేయాలి? కృష్ణుని కీర్తించుటకు రమ్ము. ఆ పరమాత్మని కీర్తించు. ఆయన నామస్మరణ చేయి. స్వామి గుణగానము చేయి. భాగవతము చదువుకో. రామాయణం చదువు. భగవద్గీత చదువు. పరమాత్మను అర్థం చేసుకో. ఆ స్వామి లీలలను విను. విని ఆనందించు. పారవస్యము చెందు. నీ పాపాలన్నీ బటామంచులైపోతాయి. ఇలా గోదాదేవి సంసారంలో బద్ధజీవులమై ఇరుక్కుపోయిన మనను తట్టి లేపి మనకి కర్తవ్యం గుర్తు చేసి మనము ఈ మానవ లోకానికి, లేదా ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము, ఏది పొందాలని వచ్చాము, పొందాల్సిన పరమగమ్యం ఏమిటి, ఇది జ్ఞాపకం చేస్తుంది. ప్రతి వాడు ఈ భూమి మీదకి పరమాత్మ నుండి ఒక అవకాశం తీసుకొని వస్తాడు. స్వామి, ఇది సాధన చేయడానికి మార్గమైన కర్మభూమి కనుక ఇక్కడికి వచ్చి సాధన చేసి నిన్ను పొందుతాడు, నాకు ఒక అవకాశం ఇవ్వు అని స్వామి ఏం చేస్తాడు? పరమదయతోటి మనకు ఒక అవకాశం ప్రకాశిస్తాడు అనమాట. మనము ఇలాగ ఈ భూమి మీదకి రాగానే ఏం చేస్తామంటే మాయలో పడిపోతాము. ఈ భౌతిక జగత్తుకి, వస్తువులకి, ఆకర్షణలకు, విలాసాలకు, సుఖాలకి, మోజులలో పడిపోయి ఎందుకు వచ్చాము అనే ఉద్దేశం మర్చిపోతాము. మరచిపోయి పొందకుండానే పరమార్థాన్ని వదిలేసి మరలా శరీరం వదిలేస్తాం. మరలా వస్తుందా పరమాత్ముడు ఇంకొక అవకాశం ఇస్తాడా? మరలా వస్తుందా మానవ జన్మ? ఎప్పుడు కావంటే అప్పుడు జన్మ తీసుకొని రాగలమా మనము? మనంత స్వతంత్రం కాదు కదా. మరలా ఈ అధోలోకాలకు వెళ్ళడము, లేదంటే ఏ ప్రాణులుగానో పుట్టడము, మరలా నరజన్మ కలుగుతుందా చెప్పండి? ప్రాణినాం నరజన్మ దుర్లభము. ఎన్నో ప్రాణులు 84 లక్షల జీవరాశులు ఉన్నాయట, వాటిలో మానవ జన్మతే అతి దుర్లభము. అందులో కూడా ఈ దేశంలో పట్టడం అనేది చాలా దుర్లభం. తపస్సు చేస్తేనే ఈ దేశంలో పట్టగలుగుతారు. పాప గోదాదేవి భూదేవి గనక వైకుంఠం నుండి ఈ బద్ధజీవులమైన మనల్ని చూసి ఎంతో జాలిపడి, వీళ్ళందరూ నా బిడ్డలు, భూమి మీద బతుకుతున్నారు, వీళ్ళని నేను ఉద్ధరించాలి, వీళ్ళకి ఒక మంచి మార్గము చూపించి వీళ్ళందరినీ కూడా ముక్తుల్ని చేసి పరమపదానికి పంపించాలి అని వైకుంఠం విడిచిపెట్టేసి భూమి మీదకు వచ్చి శ్రీవిల్లి పుత్తూరులో విష్ణు చిత్తుల వారికి, అంటే పెరియాల వారికి, తులసి వనంలో లభించి కృష్ణుడిని ప్రేమించే మార్గం ఈ జగతికి చూపించింది. కృష్ణుడిని లేదా శ్రీమన్నారాయణుడిని పొందే మార్గం చూపించింది. చాలా చిన్న పిల్లగా ఉన్నప్పుడే బద్ధజీవుల్ని నిద్రలేపడానికి ఇలాంటి అద్భుతమైన పాశురాలు ప్రకృతి వర్ణనము చేస్తూ రచించి పాడి ఆ పరమాత్మను కీర్తించి 13 సంవత్సరాల చిన్న ప్రాయంలోనే రంగనాథుడిలో అంతర్ధానం అయిపోయింది ఆ తల్లి. మనకి కష్టం ఏముందండి? ఆమె చూపించిన దారి పట్టుకొని ఆ దారిలో నడవడానికి చెప్పండి. మొదటి 15 పాశురాలు కూడా ఆమె బద్ధజీవులమైన మనల్ని గోపితలను నిద్రలేపుతున్నట్టుగా తట్టి లేపి మనకి కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది. పరమాత్మను పొందండిరా, అందుకే మనం ఈ భూమి మీదకు వచ్చింది అని. మనము ఏ కర్తవ్యాన్ని ఆశించి ఈ భూమి మీదకు వచ్చామో, ఏది పొందగోరు వచ్చామో దాన్ని గుర్తు చేస్తుంది. రేపటి నుండి వచ్చే తర్వాత 15 పాశురాల్లో కూడా ఆమె చక్కగా ఆ పరమాత్మని కీర్తిస్తుంది. ఈ జీవితంలో అన్నీ కూడా నశించిపోయేవేనండి. లడ్డూలు 2 తింటాము, ఆ తర్వాత ఎంత తీపిగా ఉన్నా 3వ లడ్డూ తినాలనిపించదు. ఎంత గొప్ప వస్తువు అయినా కూడా మనకి కాస్త దొరికిన తర్వాత నిర్లక్ష్యంగా అనిపిస్తుంది. కోట్లాది రూపాయలు ధనం సంపాదించిన వాడికి ఒక 10 కోట్లే 20 కోట్ల నష్టం వచ్చింది అనుకోండి, వాడికి ఒక రూపాయి లెక్క ఏమైందిలే అని లెక్కలేని తరం అనమాట. ఏదైనా సరే మనకి కాస్త సంప్రాప్తించిన తర్వాత అది నిర్లక్ష్యంగా అనిపిస్తుంది, వెగటుగా అనిపిస్తుంది. కానీ ఒక్క భగవన్ నామస్మరణ మాత్రమే, హరినామస్మరణ మాత్రమే ఎంత చేసినా చెయ్యాలనిపిస్తుంది. చేసే కొద్దీ రుచి పెరుగుతుంది, చేసే కొద్దీ చెయ్యకుండా ఉండలేకపోతాము. ఎందుకంటే
అమృతం. నమ్మాడవారుల వారు తిరువాయిమలు చెప్తారు అపర్యాప్త అమృతం అని. కృష్ణుడు ఎవరు అంటే అమృతము, ఆనందము. ఏ ఆనందము? అశాశ్వతమైన ఆనందం కాదు, పరమానందము. అలాంటి కృష్ణుడిని లేదా నారాయణుడిని కీర్తించడమే మానవ జన్మకు పరమార్థము. కీర్తించడం ద్వారా పరమాత్మను పొందగలుగుతాము. గోదాదేవి తర్వాత 15 పాశురాల్లో కూడా చక్కగా స్వామిని కీర్తిస్తుంది. మనం అవన్నీ కూడా చెప్పుకొని ఆనందంతో, తన్మయత్వంతో, పారవశ్యంతో స్వామిని స్మరించుకొని తరించుదాం. గోదాదేవి శ్రీచరణాలకు నమస్కారం చేసుకుంటూ లోకా సమస్త సుఖభవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణార్పణం.